రజతోత్సవం జరుగుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ రజతోత్సవం అంటే ఏ ఆర్టిస్టుల కోసం డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారో ఇద్దరు ఒకేసారి జరగడం నిజంగా భగవత్ సంకల్పం. అంటే ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేని ఆర్టిస్ట్ లేని రోజులు ఉన్నాయి, ఆర్టిస్ట్ లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ లేని రోజులు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం భగవంతుడు అలా పెట్టాడు. అందుకే నేను ఒకే సంవత్సరం రజతోత్సవం పెట్టాడు. మరి మామూలుగా దిల్రాజ్ గారు సినిమా దిల్ అనే సినిమా మంచి హిట్ అయిందని పెట్టుకున్నాడు ఆయన, కానీ ఇవాళ అది సార్థమైంది. ఎందుకంటే ఆయన నిజంగా దిల్ ఉందని నేను డబ్బులు ఇచ్చి అంటే నాకైతే సినిమాని హిట్ చేసిన గొప్పవాడు కాదండి, నాటకాన్ని ప్రేమించినాడే నా దృష్టిలో గొప్పవాడు. ఎందుకంటే నేను ఎవరైనా గాంధీ గారు మాట ఒకటి చెప్పింది చెప్తే అర్థమవుతుంది, ఈ దేశంలో నేతలు చెప్పేవాళ్ళు లేక చెడిపోలేదు, ఆచరించేవాళ్ళు చెడిపోయింది అని అడగదు. కానీ ఇప్పుడు నేను నీతి చెప్పాను ఆచరించే కనుక నాకు హక్కు ఉంది, నేను కూడా పరిశుద్ధి పెట్టాను, నాటకాలు ప్రేమిస్తున్నాను కనుక నేను చెప్పచ్చు. ఊరికే ఏదో ఉపన్యాసం పిలిచారు ఏదో నాటకాలు వేస్తున్నారు ఇవన్నీ ఒక డైలాగ్ కొట్టడం కాదు. నేను దీనికోసం ఇప్పుడు 90 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు వేశాను అండి, 90 లక్షలు. ఇంకో 10 లక్షలు మహేష్ బాబు ఇస్తున్నాడు, ఇంకోటి ఇస్తే అది 1 కోటి రూపాయలు. అంటే ఒక నాటకం కోసం నేను 1.25 కోట్లు పెట్టి థియేటర్ కట్టాను, 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఇది దీనికి నేను ఒక్కనే గొప్ప కాదండి, ఎంతోమంది కళాకారులు ఎంతోమంది అభిమానులు సుబ్రహ్మారెడ్డి గారు తెలుగు సినీ నిర్మాతలు ఉన్నారు వీళ్ళందరూ సహాయం చేశారు. అలాగే మేము ఎవరైనా నిర్మాత మమ్మల్ని ఇప్పుడు గుణశేఖర్ గారికి మన వాళ్ళందరికీ తెలుసు సినిమా వాళ్ళకి టైటిల్ లేకుండా మేము పనిచేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇదేంటి 350 సినిమాలకి టైటిల్ పెట్టి ఇంకా అలా కూడా ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమాలకు మేము డబ్బు తీసుకోకుండా ఆ డబ్బులు ట్రస్ట్కి ఇవ్వనేవాళ్ళం, రఘుబాబు ట్రస్ట్కి. అలా చేయబట్టి ఆ డబ్బు ఇప్పుడు దాదాపు 90 లక్షలు అయింది. అది ఆ 90 లక్షలు పెట్టి మేము నాకు కూడా ఎక్కడ పొలాలకుంటే కోట్లు అయ్యేది. కానీ అదేది ఇందాక మనిషి గారు కూడా చెప్పారు, అది ఏది ఇవ్వలేని సంతృప్తి ఈ నాటక భవిష్యత్తులో మా అబ్బాయి పేరు పెట్టిన దాంట్లో నాకు వస్తాను. ఇది ఆ భవిష్యత్తు ఆ థియేటర్ అదంతా చూసిన తర్వాత అంటే కోరిక మా మిస్సెస్ది, కొడుకు చనిపోయాడని ఏదైనా చేయమంటే చేశాము, కానీ చిత్తశుద్ధితో చేయాలంటే అందరి సహకారం ఉండాలి. ఇవాళ దానికి ఇంతవరకు చేయదలిచిన అందరి కృతజ్ఞతలు. అలాగే ఈ శ్రీనివాసరావు పప్పు ఇతను నిన్న మా వినోద్ బాబు పిలిచి రమ్మంటే నాటకం అనేసరికి వచ్చారు. ఇది మామూలుగా ఏదైనా సినిమా ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇందాక మినిస్టర్ గారు భయపడినట్టు ఆడియో ఫంక్షన్ అంటే భయం వేసిపోతుంది నిజంగా. అలా ఇట్లాంటి అయితే నాటకం అంటే వచ్చాను. బాగా పరిశుద్ధి బాగా నిర్వహించండి. అలాగే ఈ సంవత్సరం అంతా మీరు మేము కూడా మా మూవీ అసోసియేషన్ మేము కలిసి ఏదైనా చేద్దాం సార్, ఎందుకంటే సెక్రటరీ కూడా వస్తానని అనుకున్నా కదా, నేను ఎలాగో అక్కడ ట్రెజరర్ని మూవీ అసోసియేషన్లో. అలాగే మినిస్టర్ గారు ఇందాక అంటే ఆయన ఉంటే చెప్పి ఉండేవాడిని, ఇప్పుడు యథారాజా తథాపరాజానే ఉంటుంది కదా, రాజు అంటే సీఎం, ఆయన చాలా హృదయం కలడు కనుక ఆటోమేటిక్గా మీకు వస్తుంది. 10 ఎకరాల ఫైల్ ఆయన దగ్గర ఉంది, అది వస్తే ఆటోమేటిక్గా అందరికీ వస్తుంది మళ్ళీ అది వస్తుందని నేను అనుకుంటున్నా. ఇది మీ అందరికీ చాలామంది అనుకుని ఎవరు డబ్బులు చెప్తున్నారు వాళ్ళందరికీ ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాం ఆ వాయిస్లు విని. ఏది ఆ నటన మామూలుగా ఉన్నా ఆ వెనక డైలీ డబ్బింగ్ ఆర్టిస్ట్ వరకు కూడా ఆర్టిస్టుకి ఖ్యాతి పెరిగింది. అలాంటి సందర్భాలు బోర్డు చూసాను నేను కనుక మీ అందరికీ నా ఆశీస్సులు. ధన్యవాదాలు సార్. సాయి కుమార్ సార్ మాట్లాడే ముందు శంకర ప్రవృతి
భగవతీ నిశేష జాఠ్యాపః. ఇప్పుడు శ్రీ సాయి కుమార్ గారిని మాట్లాడవలసిన ప్రార్థన. అందరికీ నమస్కారం.